డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ జాయిన్ మీ అధిక బరువు తగ్గించుకోండి నమస్తే చేయ ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి రమ్మగారు కథ చెప్తా మంచి కదే కానీ మీరు చెప్పే మీ రాక్షసులందరూ అందరూ బాగుంటారులేండి మా రాక్షసులు మంచివాళ్ళు అవును బ్రహ్మ రాక్షసుల కథలన్నీ బాగుంటాయి అవును రమ్మగారు క్రూరంగా ఉండవు మీ రాక్షసులు అందరూ మంచివాళ్ళు మంచివాళ్ళ నాలాగానే కొంచమే కేకలు ఎక్కువ కేకలు అంతే పూర్వం అంట ఒక ఊళ్ళో ఒక భాగ్యవంతుడు ఒక ఆయన ఉండేవాడ ఆయనకి ఎన్ని వేల ఎకరాల పొలాలు ఉన్నాయి కానీ భాగ్యవంతుడికి ఒక పిసినార్తనం ఉంది పనివాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు ఆయనకి పాలేళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ప్రాణం పోతుంది పొలాలు ఉన్నాయి మరి పొలం వ్యవసాయం చేయాలంటే కూలీలను పెట్టద్దు మరి దమ్ము దున్నాలి దమ్ము చేయాలి నాట్లు వేయాలి ఆ తర్వాత ఏదో గిందో చల్లాలి మరి తర్వాత ఇవి ఇవి తీయాలి ఏమంటారు కలుపు తీయాలి ఆ తర్వాత ఎన్ని పనులు నీళ్ళు పెట్టాలి నీళ్ళు ఆపాలి తర్వాత కొయ్యాలి తర్వాత కట్టేతలు తర్వాత నూర్పిళ్ళు చిరగటాలు గిరగటాలు ఎన్ని పనులు మొత్తం ఈ ప్రోగ్రాం అంతా మనుషులతోటే నడుస్తుంది వ్యవసాయం ఒక చేతిలో మన ఇంట్లో మనం ఓం అని మనీ ప్లాంట్కి నీళ్ళు పోసుకోవడం కాదు కదా బోళ్ళంత పని ఉంటుంది ఈ పనులన్నిటికీ డబ్బులు ఇవ్వడానికి ప్రాణం ఒప్పేది కాదు ఆయనకి ఏదో ఒకళ్ళో ఇద్దరు పనివాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళే ఎలాగోలాగా చేసేవాళ్ళు ఇంత అయ్యేది కాదు అయితే ఎకరాలు బీడుబట్టి పోయి ఉండేది ఆయనకి పనివాళ్ళు లేక వాళ్ళు లేక ఆ వాళ్ళ ఆవిడ చాలా తెలివిగలదు కానీ ఈయన్ని లొంగదీ లేక ఆవిడ ఊరుకోలేదు అయితే ఏమైంది ఆయన చాలా దుఃఖంగా ఉండేది ఆయనకి పొలాలన్నీ బీడు పట్టిపోతున్నాయి ఏవి పంటలు లేకుండా పోతున్నాయి డబ్బులున్నా ఇంకా ఆయన దగ్గర క్యాష్ కూడా బోల్డ్ ఉంది పొలాలు కూడా ఉంటే బాగుంటుంది అంతే అయితే ఏమైంది ఓసారి చాలా చింతాక్రాంతుడుగా కూర్చుని ఉన్నాడు ఆ పొలం దగ్గర ఓ సన్యాసి ఆ దారేపోతూ ఏమైనా అయినా అలా బాధపడుతున్నావు ఏమిటి అని అడిగాను ఈ ఉచితంగా వస్తాయిగా మంచి మంచినీళ్ళు తీసి ఆ సన్యాసికి అసలు మంచినీళ్ళు తాగడం పోయించి ఏదో కాయ ఉంటే ఒక కోసి చేతిలో పెట్టి కూర్చోబెట్టాడు నాకు చాలా సమస్యగా ఉందండి పని వాళ్ళని పెట్టుకోలేకపోతున్నాను నేను మరి సులువుగా పని అయిపోయే ఉపాయం ఏమో కనిపించట్లేదు దాంతో చాలా అంటే ఆ సన్యాసి ఈ మంచినీళ్ళు ఇచ్చాడు మామిడికాయ ఇచ్చాడని ఓ మంత్రం చెప్పాట ఈ మంత్రం చదువు ఒకడు వస్తాడు వాడితో కావలసిన పని చేయించుకో ఏ పని చెప్పినా చేస్తాడు అని చెప్పి ఆ మంత్రము ఉపదేశం చేసాడు ఈయన బాగానే ఉంది తెల్లవారి ఇంటిలో ఇంట్లో కూర్చుని మంత్రం మంత్రం పునిచ్చారని చేశాడు ఇంత ఇది వేలు చేయాలని ఉంది లెక్క ఆ అన్ని వేలు అయ్యాక ఢామ్ అని పెద్ద శబ్దం అయ్యి పెద్ద బ్రహ్మాండంగా ఉన్నటువంటి భీకరాకారుడు ఒకడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో చెప్పు పని చేయాలి నాకన్నాడు నువ్వేం పని చెప్తే ఆ పని చేస్తావు అయితే మనకు అదంతా మన పొలమే ఆ పొలం అంతా దున్నాలన్నాడు సరే అన్నాడు ఈయన ఏమనుకున్నాడు కాస్తమిత్తంగా కూర్చుని మజ్జిగ తాగుదాం అనుకున్నాడు ఆయన పీట కూర్చుని ఏమే మజ్జిగతాయి అనే లోపల బ్రహ్మరాక్షసుడు వచ్చేసాడు వాళ్ళ ఆవిడ ఇంకా మజ్జిగ తిరుగుతుంది చిన్న క్లాసులో పోస్తోంది వచ్చేసి దున్నేసా అన్నాడు ఎవడు అప్పుడే దున్నేసా బాగుంటుంది దున్నేసాను కావాలంటే చూసుకో మేడెక్కారు పైనుంచి చూస్తే పొలం అంతా దున్నేసి జాలు జాళ్ళుగా కనపడుతుంది సరే వెయ్యి ఎకరాలు ఎకరాలు దున్నేసాడు అక్కడి నుంచి అన్నాడు సరే నేను పుచ్చుకుని మిగిలిన పనులు చేసుకునే లోపల దమ్ము చేయాలిగా ఒట్టిగా దున్నితే నీళ్లు పెట్టి అంత దున్ని లూజ్గా చేయాలి ముందు దున్నాలి జాళ్ళు తర్వాత అది దమ్ము అలాగే అన్నాడు బ్రహ్మరాక్షసు వెళ్ళిపోయాడు ఈయన మధ్యకి తాగి నానం చేసే స్థానాన్ని గావంచా భుజాన వేసుకుని వెళ్ళాడు ఈయన ఇంకా ఒక వచ్చి ఏదైనా తోడలా బ్రహ్మరాక్షసి మళ్ళీ డింగమని వచ్చాడు మనకు మనకడ దొరికితే బాగుంటుంది కదా ఉంటుంది దున్నేసాను మా దమ్ము కూడా చేసేసా నీళ్లు పెట్టి నేలంతా నానబెట్టాలి ఏం చేయాలో అర్థం కాలేదు ఇది మంచి అదను పొలం పదురు మీద కూడా ఉంది నాట్లేయాలి అన్నాడు ఇది నాట్లేగా అలాగే అన్నడే స్నానం చేసి వచ్చేసరికి నాట్లైపోయాయి అర్థం కాలేదు ఏం చేయాలి నో క్లూ అనమాట సరే నాట్లు కూడా వేసేసాడు పని చెప్పు నాట్లేసాక ఇప్పుడు బ్రహ్మరాక్షసు అంటే క్షణంలో చేస్తాడు కానీ ఆ నాటుకున్న పొలము ఎదగాలి ఎంత పని ఉంది మరి అది రెండు నెలలు ఎంతో పడుతుంది ఒక నెల పట్టింది పట్టాక వస్తుంది ఇంకో నెల పోయాక కంకలేస్తాయి అప్పుడు ఎరువు కొట్టాలి ఇంకో నెల పోయాక అప్పుడు కదా ఎదకొచ్చేది పైకి వచ్చేది పొలం పైరు మీదకి వచ్చేది ఆ తర్వాత నెల కోసేది ఈ లోపల పని చెప్పు పని చెప్పు పని చెప్పు అని చనిపిస్తున్నాడు వీడు అర్థం కాలేదు దీనికి ఏం చేయాలో పని చెప్పకపోతే వాడు విని విరుచుకు తినేలాగా ఇలాగా ఉన్నాడు లోపలికి వచ్చాడు భార్యను పిలిచాడు ఏమీ ఏమే మరేమో సన్యాసి ఒక మంత్రం ఇచ్చాడు ఆ మంత్రంతో ఈ మనుషులు బెడద లేకుండా ఓ బ్రహ్మరాక్షసుడు వచ్చాడు వాడిని ఏమో పని చేయించమన్నాను పని చేయమన్నాను వాడు దున్నే సైడు తర్వాతేమో తర్వాత ఏమో దమ్ము చేసేసాడు నాట్లన్నీ వేసేసాడు మొత్తం పొలంలో గ్యాప్ లేకుండా మొత్తం వే వేల ఎకరాల పొలాలు నాట్లు పడిపోయినాయి పండాలి పంటాలి పని పంట పైకి రావాలి వీడేమో పని చెప్పమంటున్నాడు ఏం చేయని అన్నాడు ఆవిడ మధ్య జులుకుంటోంది లోపల వాడు నా దగ్గర పంపించండి బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు మా ఆవిడ ఒక పని చెప్తుందిరా నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అన్నాడు బ్రహ్మరాక్ష రాక్షసుడికి చెప్పాడు బ్రహ్మరాక్షసుడు లోపలికి వెళ్ళాడు అమ్మగారు మజీ తెలుకుంటాను తిల్లుకుంటుంటే ఏం చేయమంటావు పని అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుంది క్లైలని ఒక వెంట్రుకు లాగి ఉంగరాలు చుట్టూడిది దీన్ని స్ట్రైట్గా చేసి పట్టురా దీన్ని సాఫ్ చేసి పట్టురా సరేనన్నాడు అక్కడే కూర్చొని తీసాడు మళ్ళీ అయిపోతుంది వదలంగానే అది మేలు తిరుగుతాం మళ్ళీ చేశాడు ఇక ఏం చేసినా వాడి వల్ల కాళ్ళ నెలలు పట్టినా కాదు రమ్మగారు టెక్నాలజీ లేదు స్ట్రైట్నర్స్ లేవు లేవు మరి బ్రహ్మరాక్షసులు అని చెప్పాము అందుకే పాతకాలం వాడు కదా బ్రహ్మరాక్షసులు ఇప్పుడు మన మనుషుల రూపంలోనే ఉన్నారు అదే కదా నాన్ టెక్నికల్ రాక్షసులు పాత రోజుల్లోనే ఉండేవాళ్ళు ఇక వాడు దాన్ని లాగాడు పీకాడు తడిపాడు ఏం చేసినా ఏమీ అవల అది పుచ్చుకుని ఊళ్ళు తిరగటం మొదలుపెట్టాడు స్ట్రైట్ చేయమని స్ట్రైట్ చేయటానికి చేయించుకోవటానికి ఇక తిరుగుతూనే ఉన్నాడు ఈ లోపల వీళ్ళ పంట పైకి వచ్చేసింది ఈయన కూడా ఇలా రాక్షసుల మీదకి వాళ్ళ మీదకి వెళ్ళకూడదని కూలి ఇంత పంట వాళ్ళకి ఎలాగో డబ్బులు వస్తాయి ఎలాగూ ఇస్తాం తొలి కాలంలో ఏ పంట లేకుండా డబ్బులు ఇవ్వాలంటే బాధ ఆయనకి నీకు పంట రావాలంటే ముందు ఎన్ని పనులు ఉన్నాయి ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ అంతా ఖర్చే కనపడుతుంది మనం పంట వచ్చాక డబ్బులు ఇవ్వడం మనకి సులువు పంట కనపడుతుంది కదా వన్స్ అది చేస్తే గానీ మనం తర్వాత దానికి పెట్టుబడి పెట్టలేకపోతాం ఆయన రెడీ అయిపోయాడు ఈతనేమో ఈ బ్రహ్మరాక్షసుడు ఆ పొడుగాటి మెళికలు తిరిగిన నల్లటి వెంట్రు పుచ్చుకొని తిరుగుతున్నాడు కొన్ని నెలలు తిరిగాక ఓసారి ఒక బంగారపు పని వాళ్ళ వాకిట్లో కూర్చుని ఉన్నాడు బ్రహ్మరాక్షసుడి చెట్టు కింద ఆయన ఓ బంగారాన్ని ఒక ముద్దని కాల్చి ఒక మెషిన్లో పెట్టి దాన్ని ఇట్లా సాగుదీశాడు ఇతను చూస్తున్నాడు ఆశ్చర్యంగా మళ్ళీ ఆ సాగుదీసినంత కడ్డీని మళ్ళీ మన మంటల్లో వేశాడు మళ్ళీ ఆ సాగుదీసే అది సన్నగా ఒక తీగ చేసుకుంటున్నాడు కాల్చి సాగదీస్తారు చల్లారిపోయాక మళ్ళీ కాల్చి మళ్ళీ మళ్ళీ సాగదీస్తారు తర్వాత దాన్ని ఒక సన్నటి దాంట్లో పెట్టి నైస్గా లాగి 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 అనుకున్నాడు బ్రహ్మరాక్షసుడు హే ఇది చాలా బాగుందని ఆ వెంట్రుకని తీసుకెళ్ళి మంటలు పడేశాడు సాగదీస్తాను అది భగ్గుమని మండిపోయింది కమండంగానే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు వాడి పని పాడైతే వాడు మాయమైపోతాడు అనమాట ఇప్పటిదాకా పని పాడయ్యేవి జరగలేదు చూడండి ఎంత సింపుల్గా జరిపోయి ఇక ఆ రాక్షసుడు వీళ్ళ ఇంటికి రాలేదు మనం ఇలాంటిది పింగళవారి పేకి కథ విని అవునండి ఈ వెంట్రుకలు సాగదీయము కొన్ని సహజంగా జరిగే ఉంటాయి అవి ఎవ్వరి వల్ల కాదు తోక వంకర కానీ మానవ ప్రయత్నాలు మనం ఎవరిదో విపరీత సహాయం కావాలని అనుకోకూడదు నాకు క్లా ఎగ్జామ్లో వంద మార్కులు రావాలని కోరుకుంటారు పిల్లలు దానికి నువ్వు పని చేయొద్దు అది కదా ఎవరైనా ఎగ్జామ్ రాసేసి ఏదైనా జరిగి రాసేసే పెన్ దొరికేస్తే బాగుండు అలా ఊహించుకునే వాళ్ళు చిన్నప్పుడు మ్యాజిక్ పెన్ అదేలా పెట్టగానే అదే రాసుకుంటూ వెళ్ళిపోతుంది కథల్లో చదివి మ్యాజిక్ పెన్ కావాలి మ్యాజిక్ బుక్స్ కావాలి మ్యాజిక్ పేపర్స్ కావాలి ఎప్పుడు మ్యాజిక్లతోటి వాటంతట అవి జరిగిపోయే ఎక్రియలతోటి జీవితం నడవదు వాటికి మనమే ప్రయత్నం చేయాలి బంగారానైనా కాల్చి కొట్టి చేస్తేనే సాగుతుంది అంతే దాంతో ఏనగైనా చేసుకోవచ్చు కదా కాబట్టి మనం ఏం చేయాలి క్రియ సరిగ్గా చేయాలి ఎప్పుడు కష్టే ఫలి ఈ ధ్యాస పెట్టుకుని ఉండాలి పిల్లలకి చెప్పండి ఈ కథ కొంచెం ఉద్యోగాల్లో కొత్తగా చేరిన పిల్లలకు కూడా ఈ కథలు చెప్పండి తప్ప ఒకసారి మ్యాజికల్గా జరిగిపోయింది అనుకో సడన్గా జరుగుతుంది మ్యాజిక్స్ ఎల్లప్పుడూ ఎలా జరుగుతాయి అంతటితో ఆగిపోతుంది పైగా బోర్గా కూడా ఉంటుంది అంత చిటుకునైపోతే బోర్ కదా మరి కదా బోర్ కొట్టేస్తుంది అలా కాదు మనం ట్రై చేయాలి కొంచెం ఫెయిల్ అవుతుండాలి మళ్ళీ సార్ ట్రై చేయాలి అప్పుడు సక్సెస్ అవ్వాలి సక్సెస్ ఎంజాయ్ చేయాలి గారు సక్సెస్ ఎంజాయ్ చేయాలి సక్సెస్ని పంచుకోవాలి మనని చూసి ఇంకోళ్ళు నేర్చుకోవాలి ఎంత ఉంది అసలు మనకు కూడా దాని విలువ తెలుస్తుంది కదా ఎంజాయ్ చేస్తాం అలా కష్టపడి సాధిస్తే కనుక అవును రైట్ చాలా బాగుంది రమ్మ నమస్తే